ప్రేమైన దేవుని వారలారా, కూడి వచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు వారి పేరట నా వందనాలు. ముందుగా చిన్న ప్రార్థన చేసుకుని దేవుని మాటలోనికి వెళ్దాం. అందరూ కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున మాకంత తండ్రి, ఇంచక్కటి సమయాన్ని సందర్భాన్ని మాకు దయచేసిన వందనాలు తండ్రి. ఇంచక్కటి శుక్రవార దినాన నీ మాటలు వినే భాగ్యాన్ని, స్తుతించుకునే భాగ్యాన్ని మాకు దయచేసిన వందనాలు తండ్రి. మనం వినబడుతున్న ప్రతి మాట ప్రకారం మా జీవితాన్ని మేము నడిపించుకోగలుగుతకు సహాయం అనుగ్రహించండి తండ్రి. వినబడుతున్న ప్రతి మాట మా జీవితంలో కనబడగలుగుతకు సహాయం అనుగ్రహిస్తారని కోరుకుంటూ మరలా తండ్రి నేను పిలుచుకునే భాగ్యాన్ని మా అందరికీ దయచేస్తారని ఈ చిన్న ప్రార్థన యేసుక్రీస్తు నామమున నడి వేడుకున్నాం తండ్రి, ఆమెన్. ప్రియమైన దేవుని వారలారా, ఈ మంచి శుక్రవార దినాన లేక ఈ శుక్రవారపు బైబిల్ తరగతిన మన కొరకు ఏర్పాటు చేయబడిన అంశము దొన్నబడిన దేవుని పిల్లలు. మరలా చెబుతున్నాను, దొన్నబడిన దేవుని పిల్లలు. ఈ భూమి మీద మనిషి ఆవిర్భరించిన తర్వాత నాగరికత అనేది ఏర్పడుతున్న తొలినాళ్లలో మనిషి నేర్చుకున్న మొదటి పని వ్యవసాయము అని మనం చెప్పుకోవచ్చు. ఈ భూమి మీద మనిషి ఎక్కడ మొట్టమొదట నాగరికత చెందాడు అంటే అందరూ చెప్పేది మెసపతోమియా నాగరికత అని చెబుతూ ఉంటారు. అది ఈరోజు ఇరాక్ అనే పిలువబడే చోట అయితే మనకు కనిపిస్తూ ఉన్నది. బైబిల్లో దాన్నే బబులోను దేశము లేక కల్దీయులు దేశము అని పిలువబడుతూ ఉంది. అలాంటి మెసపతోమియాలో మనుషులు మొట్టమొదటిగా నేర్చుకున్న పని ఏమిటంటే వ్యవసాయము అని చెప్పుకోవచ్చు. అందుకే భూమి మీదకు మొదట వచ్చిన తర్వాత మనిషి చేస్తున్న పనులలో అత్యంత ప్రధానమైనది అలాగే ప్రాచీనమైనది ఏమిటంటే అదే వ్యవసాయము అని చెప్పుకోవచ్చు. ఈరోజు మనము ఆధునికతను దానితో జోడించి మెషిన్ల సాయంతో, ఈరోజు పురుగుల మందు సాయంతో మన వ్యవసాయాన్ని అయితే చేయొచ్చేమో, కానీ ఒకనాడు నాగరికత కొద్ది కొద్దిగా తెలుసుకుంటున్న వాళ్ళు ఆనాటి కాలంలో కొద్ది కొద్దిగా డెవలప్ అవుతూ వారికి తెలిసిన జ్ఞానంతో వారి వ్యవసాయాన్ని అయితే చేస్తూ ముందుకు సాగేవారు. అలా వారు వ్యవసాయం చేసే పద్ధతుల్లో ఒకానొకటే నేలను దున్నటం, అనగా సరిలేని ఆ నేలను, వ్యవసాయానికి అనుగుణంగా లేని ఆ నేలను వ్యవసాయానికి అనుగుణంగా మార్చడం. ఈ ప్రక్రియ ఎలా ఉంటుందంటే వారు వ్యవసాయం స్టార్ట్ చేసే ముందు ఆ నేల అనేది అస్తవ్యస్తంగా ఉంటుంది. మనము ఎక్కడికి వెళ్ళినా వ్యవసాయం చేయడానికి మన కొరకు రెడీమేడ్ భూమి ఏమి ఉండదండి. అలా అస్తవ్యస్తంగా ఉన్న భూమిలో ఉన్న రాళ్లను ఏరిపారేస్తాడు, అందులో ఉన్న కలుపు మొక్కలను తీసి పాడేస్తారు, దాని చుట్టూ కంచె వేయిస్తూ ఉంటారు. వారు ఎన్నుకున్న నేల, వారికి ఇవ్వబడిన నేల అంతా ఒక పదునైన వస్తువుతో చదును చేస్తూ ఉంటారు. దాన్నే దున్నటం అని కూడా చెప్పుకోవచ్చు. ఆ చదును చేసినప్పుడు ఏమవుతుందంటే భూమిలో ఉన్న వ్యర్థ పదార్థాలన్నీ బయటకు వస్తాయి, భూమిలో ఉన్న సారం అనేది కూడా బయటకు వస్తుంది, విత్తనము లోపలికి వెళ్ళడానికి అది ఎంతగానో సహాయపడుతుంది. ఈరోజు మనం దున్నటం అనేది ఒక ట్రాక్టర్తో మనం చేయవచ్చు లేక ఆధునిక పద్ధతిలో మనం చేయవచ్చేమో, కానీ ఒకనాడు నాగలి అనే ఒక యంత్రంతో రైతులు వ్యవసాయాన్ని చేసేవారు. అందుకే రైతు అంటే నాగలి గుర్తొచ్చేది, నాగలి అంటే రైతు గుర్తొచ్చేవాడు. ఆ నాగలి అనేది ఎలా ఉంటుందంటే ఒక పొడవాటి ఎడ్జ్తో ఉంటుంది. ఆ పొడవాటి ఎడ్జ్ భూమిలోనికి దిగినప్పుడు దాని మీద మనం బలాన్ని, ఒత్తిడిని పెడితే, ప్రెషర్ని పెడితే అది ఇంకా లోపలికి వెళ్తుంది. అయితే మన ఒత్తిడి దాని పదునైన తనం కలిసినప్పుడు ఏదైనా వస్తువు దాన్ని ముందుకు లాక్కుంటూ వెళ్తుంది అనుకోండి, అప్పుడే దున్నటం అనే ప్రక్రియ మొదలవుతుంది. ఈరోజు దేవుని పిల్లలు ఎలా దున్నబడ్డారో ఒకనాటి చరిత్రలో జరిగిన విషయాలైతే మనకు నేర్పించబోతున్నారు. అయితే ఈ దున్నడం అనే ప్రక్రియ, ఈ నాగలితో చేసే ప్రక్రియ కేవలం వ్యవసాయానికి మాత్రమే కాదండి. ఆ నాగరికత కొద్ది కొద్దిగా అలవాటైన తర్వాత మరలా అదే బొబ్బులోని ఏం చేశారంటే అదే దున్నడాన్ని ఒక శిక్షగా మార్చారు. ఈసారి దున్నడం నాగలితో కాదండి, కొరడా అనే ఒక వస్తువుని తయారు చేసుకున్నారు. మానవ వీపుల్నే భూములుగా భావించి వాటిని దున్నటం మొదలుపెట్టారు. ఏ వ్యవసాయంలో దున్నడం అయితే మొదలైందో అదే వ్యవసాయంలో ఉన్న దున్నడాన్నే కొంచెం పేరు మార్చి, కొంచెం తీరు మార్చి, అదే విధి విధానాలతో మనుషుల మీద ఒక కఠినమైన శిక్షగా దాన్ని ఉపయోగించేవారు. ఒకనాడు కొరడాలు చేసేవారు, ఆ కొరడాలతో గుర్రాల వీపుల్ని వాళ్ళు దున్నేవారు, మనుషుల వీపులను కూడా దున్నేవారు. ఆ మనుషుల వీపుల్ని ఎందుకు వారు దున్నుతున్నారు అంటే వారు రెండు రీజన్స్ అయితే మనకు చెబుతారు. ఒకటి తప్పు చేసినందుకే, రెండవది మనస్సు మారుటకై. ఒకటి శిక్ష కోసం, ఇంకోటి మారు మనస్సు కోసం.
అందుకే చూడండి, ఈరోజు ఒక వ్యక్తి మనస్సు మారడానికి జైల్లో కౌన్సిలింగ్ ఇస్తూ ఉంటారు, మానసిక నిపుణుడి దగ్గరికి తీసుకెళ్తూ ఉంటారు. ఇంకా పిచ్చి ఎక్కువగా ముదిరింది అనుకోండి, అప్పుడు ఎలక్ట్రిక్ షాక్ ట్రీట్మెంట్ అనేది ఇస్తూ ఉంటారు. కానీ ఒకనాడు కరెంటు లేదు కదా, ఒకనాడు ఎలక్ట్రిక్ షాక్ ట్రీట్మెంట్ లేదు కదా. అందుకే ఆనాటి కాలంలో వారి మనస్సును మార్చడానికి వచ్చే ట్రీట్మెంట్ ఏంటో తెలుసా? వారి వీపు మీద కొరడాలతో దున్నేవారు. ఈరోజు బైబిల్లో కొన్ని యథార్థ సంఘటనలు అయితే మనం చూడబోతున్నామండి. ఈ యథార్థ సంఘటనలు మనకి దేనికోసం చెబుతున్నాయంటే, దేవుని పిల్లలు ఎలా దున్నబడ్డారో, ఆ దున్నబడిన దానికి వచ్చిన రిజల్ట్ ఏంటో ఈరోజు బైబిల్లో మనం చూద్దాం. మానవ జాతిలో మానవుడు ఆవిర్భరించిన తర్వాత మానవుడు నేర్చుకున్న మొట్టమొదటి పని వ్యవసాయం అనుకుంటే, ఆ వ్యవసాయంలో వచ్చిన ఒక ప్రక్రియ ఈ దున్నటం అనుకుంటే, అదే దున్నడం అనే పదాన్ని శిక్షలలోనికి తీసుకొచ్చి అక్కడ నాగలి వాడుతున్నాడు, ఇక్కడేమో కొరడాలు వాడుతున్నాడు, అక్కడ పదునైన వస్తువులు వాడుతున్నాడు, ఇక్కడ చర్నాకోలను వాడుతున్నాడు, అక్కడ జంతువులను శిక్షిస్తున్నాడు, ఇక్కడ మనుషుల్ని శిక్షిస్తున్నాడు. దేవుడు కూడా కొన్ని కొన్నిసార్లు తన పిల్లల మీదకి కొరడా విసిరాడండి, తన పిల్లలను కూడా దున్నాలని కోరుకున్నాడు. అయితే దేవుడు దున్నడం వెనక ఉన్న కారణం ఏమిటి? మనుషులైతే ఒక ఎదుటి మనిషి శిక్షించడానికి రెండు కారణాలు చెబుతూ ఉంటారు. ఒకటి, అతను తప్పు చేసినందుకే అతను శిక్షిస్తూ ఉంటారు. రెండవది, ఆ మనిషి యొక్క మనసు మారడానికి శిక్షిస్తూ ఉంటారు. మరి దేవుడు కూడా అప్పుడప్పుడు మనకి శ్రమలు, శోధనలు అనే వాటి చేత మన జీవితాలను దున్నుతూ ఉంటాడు కదా. మరి దేవుడు ఎందుకు ఇలాంటి శ్రమలు మనకిచ్చాడు? ఈ శ్రమల వెనకాలన్న అంతరార్థం ఏమిటి? సాధారణంగా ఈ దినాలు చాలామంది లంచ్ డేస్ అని చెప్పుకుంటూ ఉంటారు, లేక సమకాల దినాలు అని చెబుతూ ఉంటారు. ఎవరికి సమకాల దినాలంటే, యేసుక్రీస్తు వారికి దాదాపు 40 రోజులు ఆయన శ్రమ పడ్డారని చెబుతూ ఉంటారు కదా. ఇంతకీ ఆయన ఎందుకు శ్రమ పడ్డాడు? పరలోకం నుంచి వచ్చి భూమి మీద తన బ్రతుకు ఎందుకు దున్నబడింది? అలా దున్నబడిన ఆయన జీవితం నుంచి వచ్చిన ఫలితం ఏమిటి? ఒక మూల వచనాన్ని నేను చూపించి నేను ముందుకు వెళ్తాను. చూడగలిగితే అందరూ మీ చేతుల్లో ఉన్న బైబిల్ తీసి చూడగలిగితే, కీర్తనల గ్రంథము 129:3 కీర్తన గ్రంథము, అందరూ మీ చేతుల్లో ఉన్న బైబిల్ తీసి చూడగలిగితే, కీర్తనల గ్రంథము 129:3 దున్నవారు నా వీపు మీద దున్నిరి, వారు చాలను పొడువుగా చేసిరి. జాగ్రత్తగా మనం చూడగలిగితే ఒకనాడు జరుగుతున్న పరిస్థితులను బట్టి యాత్ర కీర్తనలో బహుశా దావీదు గారి కీర్తన అయితే రాస్తూ ఉండొచ్చు, లేక ఆ తర్వాత వచ్చిన ప్రవక్తలు ఎవరైనా తమ జీవన యాత్రను గుర్తు చేసుకుంటూ ఈ విషయాలను రాస్తూ ఉండవచ్చు. అయితే వారు రాస్తున్న ఈ విధానాన్ని బట్టి మనం చూస్తే ఒక భయంకరమైన పరిస్థితిని, ఆ దున్నబడి ఆ ప్రక్రియ ఏ విధంగా ఉంటుందో మనకు చెబుతున్నాడు. సాధారణంగా భూమిని దున్నుతున్నప్పుడు మనం చూడగలిగితే భూమికి నోరు లేదు కాబట్టి తన బాధనది చెప్పలేదు. అందుకే మనం ఎంత దున్నుతున్నా సరే, ఎంత లోతుకి మనం దాన్ని పొడుస్తున్నా సరే, ఆ బాధ మనకు తెలియదు. అదే ఒక జంతువును మనం శిక్షించాము, ఒక జంతువును మనం దున్నాము అనుకోండి, ఒక గుర్రాన్నే సపోజ్ తీసుకొని దానినే మనం శిక్షించాము అనుకోండి, అది మరింత వేగంగా ముందుకు పరిగెడుతుంది, దాని బాధను ఆ పరిగెట్టడంలో చూపిస్తుంది. అదే ఒక మనిషి వీపును మనం దున్నామనుకోండి, ఆ మనిషి ఏడుస్తాడు, రోధిస్తాడు, బాధపడతాడు, అతని బాధ ఆ విధంగా అతను వ్యక్తపరుస్తాడు. ఈ ప్రక్రియ ఏ విధంగా ఉంటుందంటే, బాగా దగ్గరుండి చూసిన వాళ్ళగా ఈ కీర్తనాకారుడు మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే, రెండు విషయాలు మనకు గుర్తు చేస్తున్నాడు. ఏమనంటే, మరలా ఒకసారి ఆ 3వ వచనం చదువుదామండి, దున్నవారు నా వీపు మీద దున్నిరి, వారు చాళ్ళను పొడువుగా చేశారు. దున్నవారు అసలు ఎక్కడుండాలంటే పొలాల్లో ఉండాలి. దున్నవారు ఎక్కడుండాలంటే వారి నాగలి కానీ వారు కానీ ఎక్కడ నివసించాలి, ఎక్కడ వారి పనిచేసే స్థలం అంటే వారికి ఇవ్వబడిన స్థలాల్లో వరకు ఉండాలి, వారికి ఇవ్వబడిన పంట పొలాల్లో వారు ఉండాలి. డాక్టర్ అనగానే హాస్పిటల్లో ఉంటాడు, పోలీస్ అనగానే పోలీస్ స్టేషన్లో ఉంటాడు, ఒక రైల్వే స్టేషన్ మాస్టర్ అయితే రైల్వే స్టేషన్లో ఉంటాడు. అదేవిధంగా దున్నవారు కూడా ఎక్కడ ఉండాలంటే వారికి ఇవ్వబడిన వారి పంట పొలాల్లో, వారి సొంత భూమిని వారు దున్నుకుంటూ ఉండాలి. కానీ ఆ దున్నేవారి పొలాల్లో లేరండి. ఎక్కడికి వచ్చేసారో తెలుసా? సమాజం మధ్యకు వచ్చేసారు. ఇప్పుడు దున్నేది భూమిని కాదు, మనుషులమైన మన వీపుల్నే దున్నడానికి వాళ్ళు బయలుదేరారు. కిందకు వెళ్ళేసరికి ఏమని చెబుతున్నారంటే, వారు నా చాళ్ళని ఏం చేశారో తెలుసా?
పొడువుగా చేశారు. చాలు అంటే ఇంగ్లీష్లోనికి వెళ్తే ఫారో అని ఉంటుంది. ఫారో అంటే ఫరోరోజ్ కాదండి, FARROW. అయితే ఫారో అంటే అర్థం ఏమిటో చెప్పమంటారా? మడతలు. మనిషి శరీరము వయసు పెరిగే కొలది మడతలు పడుతూ ఉంటాయి, నుడతలు పడుతూ ఉంటాయి కదా. ఆ దున్నిన ప్రక్రియ తర్వాత ఏమవుతుందో తెలుసా? ఆ మడతలు కూడా పొడువుగా అయిపోతాయి. అంత భయంకరమైన దున్నటం అనే ప్రక్రియ ఇప్పుడు జరుగుతుంది భూమి మీద కాదండి, మానవ దేహాల మీద. ఇప్పుడు ఈ దున్నబడుతున్న దేవుని పిల్లల పట్ల దేవుని యొక్క భావం ఏమిటి? దేవుడు కావాలే తన పిల్లల్ని ఈ దున్నడం అనే ప్రక్రియకు దేవుడు అప్పగించాడా? తన పిల్లలు నాశనం అయిపోవాలని, తన పిల్లలు శిక్షించు పొందాలని, తన పిల్లలు ఏడవాలని దేవుడు ఏమన్నా కోరుకుంటున్నాడా? ఆలోచిద్దామండి, అసలు దేవుని తాత్పర్యం ఏమిటి? మానవులుగా మనం దున్నబడ్డం వెనకాల దేవుని ఇష్టం ఏమిటి? దేవుని కోరిక ఏమిటి? దేవుని ప్రణాళిక ఏమిటి? ఈరోజు మనుషులుగా మనందరి జీవితాల్లోనూ కష్టాలు వస్తున్నాయి కదా. ఈ కష్టాలు ఎవరు ఆజ్ఞాపించే వస్తున్నాయంటే దేవుడు ఆజ్ఞాపిస్తేనే వస్తున్నాయండి. అయితే మనుషులుగా మనకే ఎందుకు ఈ కష్టాలు వస్తున్నాయి? మనుషులుగా మన జీవితాల్లోనే ఎందుకు ఈ కష్టాలు ఇలా కూర్చున్నాయి? మనల్ని ఎందుకు ఇలా ఏడిపిస్తున్నాయని చాలామంది అనుకుంటూ ఉంటారు కదా. మనుషులుగా మనకు రావడం వెనకాల ఒక కారణం ఉందండి. ఆ కారణం ఏమిటో దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు. వారు వచ్చింది ఉత్తినే కాదయ్యా, వాళ్ళు ఎందుకు వచ్చారో కూడా పైకి చెబుతున్నాడు. పైన వచ్చినాలు మనం చదవగలిగితే 129వ అధ్యాయం మొదటి వచ్చిన నుంచి, ఇస్రాయేలు ఇట్లను నా యవ్వన కాలం మొదలుకొని పగవారు నాకు అధిక బాధలు కలుగజేయుచూ వచ్చిరి. నా యవ్వన కాలం మొదలుకొని నాకు అధిక బాధలు కలుగజేయుచూ వచ్చిరి. రెండవ వచనం, ఆయనను వారు నన్ను జయింపలేకపోయిరి. దున్నవారు నా వీపు మీద దున్నిరి, వారు చాళ్ళను పొడువుగా చేసిరి. యెహోవా న్యాయవంతుడు, భక్తిహీనులు కట్టిన తాళ్ళను ఆయన తెంపి ఉన్నాడు. భక్తిహీనులు ఏం చేస్తున్నారంటే నీ భక్తి జీవితాన్ని చూడలేక ఓర్చుకోలేక వారు ఏం చేస్తున్నారంటే నిన్ను శిక్షించాలని కోరుకుంటున్నారు. వాళ్ళైనా శిక్షించగలరే అనుకుంటున్నారా? అసలు ఈరోజు సమాజంలో ఉన్న ప్రభుత్వం అంతా ఎవరిదంటే భక్తిహీనుల ప్రభుత్వం కాదా? ఒక భారతదేశం ప్రభుత్వం కానివ్వండి, ఒక అమెరికా ప్రభుత్వం కానివ్వండి, ప్రపంచ ప్రభుత్వాలండి మీరు తీసుకుంటే ఎక్కువ శాతం ఎలాంటి ప్రభుత్వాలు ఉంటాయో తెలుసా? మనిషిగా మనకి డబ్బు ఉండాలి, బలం ఉండాలి, వాడే గొప్పవాడు, వాడిదే ప్రభుత్వం. భక్తిహీనులు ప్రభుత్వాన్ని తమ చేతుల్లోనికి తీసుకుని నేను యవ్వన కాలానికి వచ్చిన వెంటనే, అనగా నా దేవునికి నేను యోగ్యమైన వయస్సుకు వచ్చిన వెంటనే ఆ పని చెయ్యనివ్వకుండా, దేవుల్లో ముందుకెళ్ళనివ్వకుండా నన్ను పట్టుకున్నారు, నన్ను త్రాళ్లతో కట్టేశారు, నా వీపు మీద చర్నాకోలుతో దున్నుతున్నారు. నా వీపు మీద ఉన్న ఆ యొక్క అక్కడ మాట్లాడుతున్నట్లుగా చాలని ఏం చేశారో తెలుసా? అనగా నా వీపు మీద నాకు సహజంగా పడిన ముడతల్ని ఏం చేశారో తెలుసా? పొడుగుగా చేశారు. నా జీవితం అంతా నాకు అధిక బాధలు నాకు కలుగజేయిస్తా వచ్చారు. కానీ ఆ దేవుడు ఎలాంటి దేవుడో చెప్పమంటారా? ఆ దేవుడు వారు కట్టిన కట్లను విప్పాడు, తెంచేశాడని మాట్లాడుతున్నాడు. నా దేవుడు ఇంకెలాంటి వాడంటే నా దేవుడు న్యాయవంతుడు. కనుక దేవుని పిల్లలు ఎలా దున్నబడ్డారో బైబిల్లోంచి రెండు ప్రాముఖ్యమైన సందర్భాలు మీకు చూపిస్తాను. మీరు మనస్సులో ఉంచుకోవాల్సింది ఏంటంటే దున్నబడ్డం లేక కొరడాలతో కొట్టడం అనే ప్రక్రియ రెండు విషయాల విషయమై వారు మాట్లాడుతూ ఉంటారు. ఒకటి, తప్పు చేసినందుకే నేను కొరడాతో కొడతారు. రెండవది, నీ మనస్సు మారుటకై నేను కొరడాతో కొడతారు. ఇవి మనసులో ఉంచుకోగలిగితే రెండు సందర్భాలు మనం చూపిస్తాను. ఆ రెండు సందర్భాలు ఈ రెండు రీతుల్లో ఆలోచించండి, మీకు ఇంకా బాగా అర్థమవుతుంది. మొదటి సందర్భంలోనికి నేను వెళ్ళిపోతాను. మొదటి సందర్భం, దేవుని పిల్లలు ఎవరు దున్నబడ్డారంటే దేవుడు శారీరకంగా తన పిల్లలని చెప్పుకున్నాడు కదా, లేక శారీరక ఒక రాజ్యంగా, శారీరక సంఘంగా ఏర్పరిచాడు కదా, ఆ పిల్లల్ని దేవుడు దున్నడానికి ఒప్పుకున్నాడు, దున్నించబడడానికి ఒప్పుకున్నాడు. ఎవరా పిల్లలంటే మనందరికీ తెలుసు, యాకోబు 12 కుమారుల నుంచి వారు వచ్చారు. వారి పేరే ఇస్రాయేలీలు. వారు ఏ విధంగా దున్నబడ్డారు? వారి జీవితాల్లో ఈ రెండు కారణాలు కనిపిస్తున్నాయా? మనం త్వరితముగా చూద్దాము. చూడగలిగితే న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయము మొదటి వచనము,
అందరు మీ చేతుల్లోనూ బైబిల్ తీసి చూడగలిగితే న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయము 1వ వచనము. ఇశ్రాయేలీయులు యెహోవా దృష్టికి దోషులైనందున యెహోవా 7 ఏండ్లు వారిని మిద్యానీయుల చేతికి అప్పగించెను. మిద్యానీయుల చెయ్యి ఇశ్రాయేలీయుల మీద హెచ్చాయను కనుక వారు మిద్యానీయుల ఎదుట నిలవలేక కొండలలోనున్న వాగులను గుహలను దుర్గములను తమకు సిద్ధపరుచుకొనిరి. ఏమని మాట్లాడుతున్నాడంటే సందర్భం ఏం జరుగుతుందంటే, ఈ న్యాయాధిపతుల గ్రంథాన్ని మనం ఆల్రెడీ ఒకసారి ధ్యానించాము. ఈ న్యాయాధిపతుల గ్రంథాన్ని మనం ఆలోచిస్తే ఈ న్యాయాధిపతుల గ్రంథం అంతా ఎలా ఉంటుందంటే ఒక గోళాకారంలో తిరుగుతూ ఉంటుంది. లేక జరిగిన విషయాలే మరలా జరుగుతూ ఉంటాయి. ఆ జరిగిన విషయాలేంటో కొన్ని మాటల్లో మీకు చెప్పి నేను ముందుకు వెళ్ళిపోతాను. ఈ జరుగుతున్న విషయాలు ఏమిటంటే ఒక సర్కిల్ ఇందులో తిరుగుతూ ఉంటుంది. ఆ సర్కిల్లో ఫస్ట్ స్టేజ్ వచ్చేసి ఇశ్రాయేలీయులు పాపము చేయడం. ఏ స్టేజ్ అండి అది? ఇశ్రాయేలీయులు పాపం చేయడం. ఇశ్రాయేలీయులు పాపం చేస్తే దేవుడు ఊరుకుంటాడా? వెంటనే వారికి అన్యజనుల చేత శిక్ష వేయడం. ఫస్ట్ది వారి పాపం చేయడం, రెండవది దేవుడు వారి పాపాలను చూడలేక వారికి శిక్ష వేయడం. ఇక ఆ శిక్షలోనికి వెళ్ళిన వీళ్ళు ఏమన్నా ఆనందంగా ఉంటారా అంటే లేదు. ఆ శిక్షలోనికి వెళ్ళిన వీళ్ళు ఏడుపులు ఏడుస్తారు. ఏం చేస్తారండి? ఏడుపులు ఏడుస్తారు. ఆ ఏడుపులు ఏడ్చిన వీరిని చూసిన దేవుడు కరగకుండా ఉంటాడా? మరలా వారిని కాపాడతాడు. 4 విషయాలు జరిగాయి కదా. మొట్టమొదటి వారు పాపం చేశారు. ఆ పాపం చేసిన వారిని చూడలేక దేవుడు వారిని శిక్షించాడు. ఆ శిక్షలోనికి వెళ్ళిన వారు ఏడ్చారు. ఆ ఏడ్చిన వారిని చూడలేక దేవుడు కాపాడాడు. ఆ కాపాడిన వారిని దేవుడు ఏం చేశాడంటే వారిని మరలా తమ సొంత దేశంలో హాయిగా బ్రతకమని కొంతకాలాన్ని ఇచ్చాడు. అయితే వారు హాయిగా ఒక 50 సంవత్సరాలు 40 సంవత్సరాలు బతికిన తర్వాత మరలా ఇదే సర్కిల్ రిపీట్ అయ్యేది. మరలా పాపం చేసేవారు, మరలా ఆ యొక్క చరలోనికి వెళ్ళిపోయేవారు, మరలా ఏడ్చేవారు, మరలా దేవుడు కాపాడేవాడు, మరలా విశ్రాంతి ఇచ్చేవాడు, మరలా పాపం చేసేవాడు, మరలా. ఆ జరుగుతున్న క్రమంలో ఒకనొక సందర్భాన్ని నేను చూపిస్తున్నానండి. ఏం జరిగిందంటే ఇశ్రాయేలీయుల్ని దున్నడానికి కొంతమంది బయలుదేరారు. ఎవరంటే కింద మిద్యాను దేశం నుంచి వస్తున్నారంట. ఎవరంటే మిద్యానీయులు. మిద్యానీయుల కోసం నేను చెప్పమంటే చెబుతాను. మిద్యానీయులు మిడతల దండు లాంటి వారండి. ఆ మిడతల దండుని మీరు ఎప్పుడైనా చూసారో లేదో, మిడతలన్నీ కొన్ని లక్షల మిడతలు ఒకే గుంపుగా పోగయి ఒకే ఒకసారి ఒక పంట మీద పడిపోతాయి. పడిన కొన్ని నిమిషాలు అక్కడంతా అంధకారం నెలకొంటుంది. ఆ అంధకారంలోంచి ఒక అరగంటలో అవి తేరాపిస్తే అక్కడి నుంచి వెళ్ళిపోతాయి. ఆ పంట అలాగే ఉంటుంది, కానీ దానికి రావలసిన ప్రతిఫలం అనేది ఉండదు. ఇశ్రాయేలీయులు కూడా మరి పంటలు పండించుకుని చేతికి తెచ్చుకుందాం, రేపో వెళ్ళిండో వెళ్ళి కోసుకుందాం అనే టైంకి ఈ మిడతల దండు లాంటి మిద్యానీయులు వచ్చేవారండి. వచ్చి ఏం చేసేవారో తెలుసా? వారి నోటి కాడకున్న తిండిని లాక్కెళ్ళిపోయారు. ఇంతకీ ఇశ్రాయేలీలు ఏమన్నా తక్కువ తిన్నారా? ఇశ్రాయేలీలు ఏమన్నా నిర్నిమిత్తంగా శిక్షింపబడుతున్నారంటే లేదు. ఇశ్రాయేలీల కోసం మీకు ఆల్రెడీ చెప్పాను కదా, ఇశ్రాయేలీలు పాపపు చక్రాన్ని వారి జీవితాల్లో జరిగిస్తూనే ఉన్నా. అయితే అంతకుముందు దేవుడు వారిని అశూరీయులకు అప్పగించాడు, కుషానిశాత్రియం అనే ఒక రాజుకు అప్పగించాడు, వారిని చాలామందికి అప్పగించాడు. కానీ మరలా మిద్యానీయులకు ఎందుకు అప్పగించాడంటే ఈ మిద్యానీయులు మాత్రమే వారి వీపులను దున్నగలరండి. వారు దున్నారండి. ఎంత భయంకరంగా అంటే కిందకు వెళ్ళేసరికి ఒక న్యాయాధిపతి కనిపిస్తూ ఉంటాడు. ఆ న్యాయాధిపతి కూడా పరిచయం ఎక్కడ జరిగిస్తాడో తెలుసా? ఒక గోధుమల్ని దున్నగొడుతున్నాడంట. ఎక్కడో తెలుసా? ఒక చెట్టు చాటును కూర్చుని. ఏ తన పంటే కదా, ఎవరిదైనా దొంగతనంగా కూర్చుని అతను దుల్లగొడుతున్నాడంటే లేదండి, తన పంటే అయినా పట్టుకుపోతారేమో అన్న భయం, తన పంటైనా తనకి కాకుండా పోతుందేమో అన్న భయం. అందుకే ఆ భయం చేతే ఏం జరుగుతుందంటే ఈ వచనంలో రాయిస్తున్నాడు దేవుడు, కొంతమంది కొండల గుహకు వెళ్ళిపోతున్నారంట, కొంతమంది వాగుల దగ్గరికి. అక్కడ నీళ్లు తాగైనా బతికేయచ్చు, అడవిలో ఏదైనా పళ్ళు తినైనా బతికేయచ్చు, కానీ మిద్యానీయుల చేతుల్లో మనము బ్రతకలో. పట్టిందే పట్టు, పట్టుకు వెళ్ళిపోతారు అంతా అన్నట్టుంది. ఆ పట్టుకు వెళ్ళిపోతుందంతా చూస్తున్నప్పుడు ఇశ్రాయేలీలకు బాధ కలుగుతుంది. వారికి ఎందుకు వారి జీవితాలు దున్నబడుతున్నాయంటే వారు చేసిన తప్పు నిమిత్తం అండి. వారు ఏం తప్పు చేశారంటే, అసలు తప్పు అనే దానికి అర్థం ఏంటంటే మంచిని చేయకపోవడం కాదు, దేవుడు చెప్పినది చేయకపోవడం.
ఇశ్రాయేలీయులు వారి జీవితాల్లో తప్పు చేస్తున్నప్పుడల్లా ఈ న్యాయాధిపతుల గ్రంథాన్ని మీరు చదువుకుంటా వెళ్ళండి. ఈ న్యాయాధిపతుల గ్రంథంలో ప్రతిసారి వారు తప్పు చేసినప్పుడు అవతల రాజును తీసుకొచ్చి వీరి శరీరాలను దేవుడు దున్నించాలని కోరుకున్నాడు. ఎందుకు వీరి శరీరాలను దున్నిస్తున్నాడంటే వారి మనస్సు మారాలని. తప్పు చేసినందుకే వారి దేహాలు దున్నబడ్డాయి. ఆ దున్నబడిన వారి మనస్సులు మారిపోయాయి. వారి మనస్సులు మారడానికి కూడా కొన్ని కొన్నిసార్లు మరలా దున్నించాడు. ఆ దున్నింపబడిన సన్నివేశాలు ఏ విధంగా ఉంటాయో మనకి రోమపత్రికలో రాయబడుతూ ఉంటుంది. చూడగలిగితే రోమపత్రిక 11:27 రోమపత్రిక 11:27 అందరం మీ చేతిలో ఉన్న బైబిల్ తీసి చూడగలిగితే రోమపత్రిక 11:27 వారు ప్రవేశించినప్పుడు విమోచకుడు సియోనులో నుండి వచ్చి యాకోబులో నుండి భక్తిహీనతను తొలగించును, నేను వారి పాపములను పరిహరించినప్పుడు నా వలన వారికి కలుగు నిబంధన ఇదియే, అది రాయబడినట్లు ఇశ్రాయేలు జనులందరూ రక్షింప పడుతుంది. ఇశ్రాయేలు ఎలా మారిపోయారంటే భక్తిహీనులుగా మారిపోయారు, అనగా మాట వినని వారిగా మారిపోయారు. మాట వినని వారు అంటే ఏంటంటే, మొదట మీకు చెప్పాను కదా, దున్నడం అనే ప్రక్రియ ఎందుకు మనుషులు అలవాటు చేసుకున్నారంటే, తమకు సరిలేని ఆ భూమిని, తమ వ్యవసాయానికి అనుగుణంగా లేని ఆ భూమిని దున్నడం చేత వారు ఏం చేస్తారంటే తమకు అనుగుణంగా మార్చుకుంటారు. అదేవిధంగా దేవుడు కూడా మారు మనసు లేని తన పిల్లల్ని దున్నడానికి సిద్ధమయ్యాడండి. తన సేవకు అనుగుణంగా మార్చుకోవాలనుకున్నాడు. అలా మార్చుకున్న విధానానికి దేవుడు పెట్టిన పేరేంటో తెలుసా? నా పిల్లల్ని నేను దున్నుతున్నాను. దేనికి దున్నుతున్నానంటే వారి హృదయాల మీద భక్తిహీనత అనే ఒక పొర ఉండిపోయింది, ఆ పొరను తీసివేయడానికి నేను దున్నుతున్నాను. వారి మనసులు మార్చడానికి దున్నుతున్నాను. వారి హృదయాలు కదిలించడానికి దున్నుతున్నాను. ఇశ్రాయేలీల జీవితాల్లో మనం ఆలోచించగలిగితే, వారి చరిత్రను మనం చూడగలిగితే, వారు ఎన్నోసార్లు దేవుని చేత శారీరకంగా ఆత్మీయంగా వారు దున్నబడ్డారండి. కానీ దున్నబడినా వారి జీవితాలు ఫలించలేని ఒక బంజరు భూమి వలె మనకు కనిపిస్తూ ఉంది. ఒక ఎడారిని మనం ఎంత దున్నినా ఎలాగైతే వ్యర్థమో, ఒక చంద్రుడి మీద ఎంత దున్నుకున్నా ఎలాగైతే వ్యర్థమో, ఒక అగ్ని పర్వతాలు ఉండే ప్రదేశాల్లో దున్నినా వ్యవసాయం చేసినా ఎలాగైతే వ్యర్థమో, ఇశ్రాయేలీయుల జీవితాన్ని కూడా దేవుడు పలుమార్లు దున్నడానికి ఆయన ప్రయత్నం చేసినప్పటికీ వారి జీవితాలు ఫలించని బంజరు భూమి మళ్ళీ మనకు కనిపిస్తున్నాయి. అందుకే దేవుడు తన ప్లాన్ని మార్చాడండి. ఈసారి ఆయన శారీరకమైన సంఘమైన ఆ ఇశ్రాయేలీయులను ఇంకా దున్నాలనుకోవటం లేదు, కానీ తన ప్లాన్ను మార్చి రెండవ విధానంలోనికి వచ్చాడండి. అదే రెండవ విషయము. ఈసారి ఎవరిని దున్నాలనుకుంటున్నాడంటే, తన ఆత్మీయ పిల్లలైన యేసుక్రీస్తు వారిని, మనల్ని ఆయన దున్నడానికి సిద్ధమయ్యాడు. యేసుక్రీస్తు వారిని మన అందుకే యేసుక్రీస్తు వారు పరలోకమందు ఉండవలసిన ఆయన భూమి మీదకి ఎందుకు వచ్చాడు? పరలోకంలో నిత్యమైన నివాసం కలిగిన ఆయన, పరలోకంలో ఉన్నతమైన స్థానం కలిగిన ఆయన భూమి మీదకి ఆయన ఎందుకు వచ్చాడంటే, నీ పాపాల నిమిత్తం ఆయన దున్నబడ్డాడు. ఒక పంట, ఒక భూమి మన కోసం ఎలాగైతే దున్నబడుతుందో, యేసుక్రీస్తు వారు కూడా మన కోసం, మన పాపాల కోసం ఆయన దున్నబడలేదా? ఈరోజు ప్రపంచం యావత్తు నీతిమంతులుగా బ్రతకగలుగుతున్నామంటే, ఈరోజు లోకంలో ఉన్న మనందరూ నీతిమంతులుగా లోకానికి మనం పరిచయం అవ్వగలుగుతున్నామంటే ఎవరి వల్ల? ఎవరు ఆజ్ఞాపిస్తే నేడు మనం ఈ స్థితిగతుల్లో ఉన్నాం? ఆలోచించగలిగితే దాని సమాధానం బైబిల్లోనే ఉందండి. చూడగలిగితే యశాయా గ్రంథము 50వ అధ్యాయము 6వ వచనం అందరం మీ చేతుల్లోనూ బైబిల్ తీసి చూడగలిగితే, యశాయా గ్రంథము 50వ అధ్యాయము 6వ వచనం కొట్టుటకు నా వీపును అప్పగించి తిని, వెంట్రుకలు పెరికివేయువారికి నా చెంపలను అప్పగించి తిని, ఉమ్మివేయువారికి అవమానపరచు వారికి నా ముఖమును దాచుకొనలేదు. నీకోసం ఆయన చేసిన ప్రయత్నం ఏమిటంటే, నీకోసం ఆయన పడ్డ కష్టం ఏమిటంటే,
నీకోసం ఆయన తన వీపుని ఆ దున్నేవారికి ఆయన అప్పగించాడు. ఇంకా చెప్పమంటారా, వెంట్రుకలు పెరికి వేసి బాధించే రోమీలు ఉన్నారు చూసారా, ఆ రోమీల కోసం తన చెంపలను ఆయన అప్పగించాడు. ఇంకా ఉమ్మి వేసి మనుషులను అవమానపరిచే హీనులు, సంస్కారహీనులు ఉంటారు చూసారా, అలాంటి సంస్కారహీనుల కోసం ఆయన తన యావత్తు శరీరాన్నే ఉమ్మి వేయడానికి అప్పగించాడు. ఆయన ఎందుకు ఇలా చేస్తున్నాడంటే, ఆయన పాపము నిమిత్తమై దున్నబడ్డాడు, ఆయన చేసిన తప్పు నిమిత్తమై దున్నబడ్డాడు. ఆయన చేసింది తప్పు కాదండి, మనం చేసిన తప్పు ఆయన చేసిన తప్పుగా ఆయన సమర్థించుకున్నాడు. ఈరోజు మనం చేసిన తప్పుని ఆయన ఎలా కన్వర్ట్ చేసుకున్నాడంటే, నాది పాపం, నా పిల్లలేమీ చెయ్యలేదు. అందుకే సిలువ వేస్తున్నప్పుడు కూడా ఏమంటున్నాడంటే, నాయన వారు ఏం చేస్తున్నారో వారు పాపం చేస్తున్నారని తెలియదు, వారిని క్షమించు, అది ఆ పాపం నా లెక్కల్లోనికి తీసుకో. వారికి తెలియదయ్యా, నేను దైవకుమారుణ్ణి, నేను పరలోకం నుంచి వచ్చిన వాడిని, నాకు తెలుసు పాపం చేసిన వాడు ఖచ్చితంగా దున్నబడాలి. ఈరోజు చాలామంది పాపం చేసి నాకు శిక్ష ఏముంటుందిరే, నన్ను దేవుడే శిక్షిస్తాడులే అని చాలామంది అనుకుంటూ ఉండొచ్చు. కానీ ఒక విషయాన్ని ఆలోచించండి, పాపం చేసిన వాడికి, నీతి చేసిన వాడికైనా ప్రతిఫలం రాకపోవచ్చేమో, కానీ ఆ ప్రతిఫలం రావడానికి కొంచెం లేట్ అవుతుందేమో, కానీ భక్తిహీనుడిగా భూమి మీద బ్రతికినంత కాలం తప్పు చేసామనుకోండి, ఆ తప్పుకు తగిన శిక్ష మనం మరణించేలోగా కన్ఫామ్గా మనం ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఒకనాడు ధనవంతుడు, ఒకనాడు అనేక మంది బైబిల్లో మనం చూడగలిగితే వారు చేసిన తప్పుకి ఎక్కడ శిక్ష వస్తుందని వారు అనుకున్నారు. ఒక దానియేలు గ్రంథంలో మనం చూస్తే బెల్తషెజర్ అనే ఒక రాజు ఏమనుకుంటున్నాడంటే, బెల్తషెజర్ అనే రాజు ఏమనుకుంటున్నాడంటే, నేను దేవుని గిన్నెలు వాడుకున్నాను, నాకే వస్తుంది, దేవుడు కూడా నా కిందే ఉన్నాడు. చేసిన తప్పుకి వెంటనే వచ్చిందండి శిక్ష. ఆ శిక్ష అతను అనుభవించక తప్పలేదు. ఈ రాత్రికే నువ్వు మరణిస్తావన్నాడు, ఆ రాత్రికే అతను మరణించాడు. మనం చేసిన తప్పు మనల్ని వెంటాడుతున్నప్పుడు యేసుక్రీస్తు వారు ఏం చేశారో తెలుసా, ఆ తప్పు అతనిది కాదు నాది అని చెప్పి మన పాపాలని ఆయన తీసుకున్నాడు. మనకు రావలసిన శిక్షను కూడా ఆయన తన మీద తీసుకున్నాడు. ఇంతకన్నా ప్రపంచంలో గొప్ప వ్యక్తి ఎవరైనా ఉంటారా? ఆలోచించండి, ఈరోజు నువ్వు చేస్తున్న తప్పు, నువ్వు మాట్లాడుతున్న మాటలను బట్టి ఆయన శిక్షణ ఉందాడు. అని ఎంతలా శిక్షణ ఉందాడో తెలుసా, సుకుమారమైన తన దేహం మీద, అందమైన తన దేహం మీద తన వీపును ఒకనాడు దున్నారండి. ఆ దున్నిన తర్వాత తన వీపు ఎలా మారిపోయిందో తెలుసా, అందవికారముగా మారిపోయింది. మన వీపు మనకి చాలా విధాలుగా ఉపయోగపడుతుంది, మనకు సపోర్ట్ని ఇస్తుంది, మనం ఎక్కడైనా జారబడ్డానికి ఉపయోగపడుతుంది. యేసుక్రీస్తు వారు ఒకనాడు ఆయన శిక్ష నొందిన తర్వాత ఆయన వీపు అందవికారముగా మారిపోయిన తర్వాత జరుగుతున్న పరిస్థితులు ఏమిటో తెలుసా, ఎక్కడ ఆయన నుంచోలేకపోతున్నాడు, కూర్చోలేకపోతున్నాడు, సిలువను ఆయన మీద పెట్టేసరికి ఆ బాధను భరించలేకపోతున్నాడు. ఎందుకంటే ఆయన శరీరం ఎలా అయిపోయిందో తెలుసా, మృక్కలుగా మారిపోయింది. శరీరంలో ఎక్కడ చూసినా తుట్లు పడిపోయాయి. ఆ కొరడాలు ఏం చేశాయంటే తన దేహాన్ని దున్ని పడేశాయి. తన దేహం మొత్తం ఏమైందో తెలుసా, రక్తసిద్ధముగా మారిపోయింది. శరీరం లోపల ప్రవహించాల్సిన రక్తం శరీరం బయటకు వచ్చింది. శరీరం లోపల ఉండవలసిన నరాలు, శరీరం లోపల ఉండవలసిన మాంసము బయటకు వచ్చేసరికి ప్రజలు అనుకుంటున్నారు ఇతను అసహ్యంగా ఉన్నాడని. కానీ అతనికి మాత్రమే తెలుసు నా శరీరము దున్నబడుతుంది అని. ఆయన ఎందుకు దున్నబడ్డాడో తెలుసా, నీవు చేసిన పాపాల నిమిత్తమే. యేసుక్రీస్తు వారి కోసం మనం అందరం చెప్పుకుంటూ ఉంటాం కదా, అతను పడిన వేదన మామూలు వేదన కాదండి, అతను పడిన ఒకరోజు ఆయన అనుభవించిన శిక్ష మామూలు శిక్ష కాదండి. ఆయన ఎంతలాంటి శిక్ష అనుభవించాడు అంటే, ఆయన మనం భరించలేనంత శిక్ష అనుభవించాడు. ఆ శిక్ష ఎంత భయంకరమైనదంటే, ఈరోజు మనం అలాంటి శిక్షను అనుభవించలేమండి. దానికన్నా పాపం చేయకుండా ఉంటే బాగుండేమో అని అనుకుంటూ ఉంటాం. ఈరోజు పాపానికి తగిన శిక్షను మనం అనుభవించలేదు కాబట్టి పాపాన్ని చాలా ఈజీగా చేసేస్తున్నాం. అదే ఎవడు తప్పు చేశాడో ఆడికే శిక్ష అని దేవుడు ఒకవేళ చెప్పి తన కుమారుని పంపించకుండా ఉంటే, ఈరోజు మన జీవితంలో మనం చేసిన మొదటి తప్పులకు కూడా ఈరోజు కూడా మనం శిక్షింపబడమా? చేసిన తప్పుకై ఆయన దున్నబడ్డాడు. ఆ దున్నబడిన ఆయన జీవితం చదివితే మనకు అర్థమవుతుంది చేసిన తప్పు ఎంత భయంకరమైనదో.
ఇక రెండవ దానిలో నేను వెళ్ళిపోతాను. రెండవది, ఆయన ఎవరిని దున్నడానికి సిద్ధమయ్యాడంటే మనల్ని దున్నడానికి సిద్ధమయ్యాడు. ఎందుకంటే మన మనస్సు మారడానికి ఆయన దున్నడానికి సిద్ధమయ్యాడు. మారు మనసు అంటే మనం ఒత్తిడే వచ్చేది కాదు, మారు మనసు అనేది ఎక్స్పీరియన్స్ కాదండి. మారు మనసు అనేది హృదయపు లోతుల్లో ఉంటుంది, దాన్ని తరచి పైకి తీసేవాడు ఉండాలి. భూమి మీద దొరికే వస్తువులు తీయడానికి భూమి మీద అనేక మంది ఉన్నారు టెక్నీషియన్స్, కానీ హృదయపు లోతుల్లో ఉన్న మారు మనసుని, నిత్య నూతనమైన మనసుని పైకి తెచ్చేవాడు ఎవరు? దేవుడు ఉన్నాడండి. ఆ దేవుడు ఎన్నుకున్న ప్రక్రియే తన వాక్యమనే నాగలి చేత, తన వాక్యమనే సాధనం చేత నీ హృదయాన్ని దున్నుతూ ఆయన ఏం చేస్తున్నాడంటే, నీ హృదయంలో ఉన్న మూఢత్వపు, స్వాభావికంగా ఏర్పడిన మూఢత్వాన్ని ఆయన తీసివేయాలని కోరుకుంటున్నాడు. అసలు మానవ దేహం కానీ, మానవ ఆలోచనలు కానీ, మానవుని యొక్క మనస్థితి కానీ ఎలా ఉందని బైబిల్లో రాయిస్తున్నాడంటే, ఒక మాట నేను చూపించిన ముందుకు వెళ్తాను. చూడగలిగితే హోషేయా గ్రంథము 10వ అధ్యాయము 13వ వచనం, హోషేయా గ్రంథము 10వ అధ్యాయము 13వ వచనం అందరి మీ చేతిలో బైబిల్ తీసి చూడగలిగితే, హోషేయా గ్రంథము దాని గ్రంథం తర్వాత ఉంటుందండి. హోషేయా గ్రంథము 10వ అధ్యాయము 13వ వచనం, దాని హోషేయ గ్రంథం 10వ అధ్యాయం 13వ వచనం అందరి మీ చేతుల్లో బైబిల్ తీసి చూడగలిగితే, నీ ప్రవర్తన ఆధారము పై వచనాన్ని కూడా చదివేద్దాము, ఎందుకైనా మంచిది. 12వ వచనం, నీతి ఫలించినట్లు మీరు విత్తనము వేయడి, ప్రేమను కోత కోయడి, మీ యెహోవా వెదుకుటకు ఇదే సమయము గనుక ఆయన ప్రత్యక్షమై మీ మీద నీతి వర్షము కురిపించినట్లు ఇది వరకెన్నడి దున్నని బీడు భూమి దున్నండి. నీ ప్రవర్తన ఆధారము చేసుకొని నీ నీ బలార్జును నమ్ముకుని నీ చెడు పంటకై, నీ చెడు తనుపు పంటకై దున్నితివి గనుక మీరు పాపమునకు కోత కోసి ఉన్నారు, అబద్ధమునకు ఫలము పొంది ఉన్నారు. మానవ జీవితాన్ని ఎలా చెబుతున్నాడంటే, మానవ జీవితం ఒక భూమి లాంటిది, వ్యవసాయం చేయడానికి నీకు ఇచ్చాడు. అందుకే ఈ లోకపు రైతు ఒక వ్యవసాయకుడు, ఊర్ధ్వలోకపు వ్యవసాయకుడు ఎవరో చెప్పమంటారా? ప్రతి క్రైస్తవుడు ఒక కర్షకుడే. కర్షకుడు అనగా పంట పండించేవాడు, ప్రజల చేత గొప్ప పేరునందేవాడు. ఈరోజు ప్రజల చేత గొప్ప పేరునందవలసిన రైతు ఎవరో చెప్పమంటారా? ఆ రైతు క్రైస్తవుడు మాత్రమే. శరీర సంబంధమైన రైతు భూ సంబంధమైన పంటను పండిస్తూ ఉంటాడు. ఈ రైతు ఏం చేస్తాడంటే ఆత్మ సంబంధమైన ఫలమును పండిస్తూ ఉంటాడు. ఇంకా చెప్పమంటారా? భూ సంబంధమైన రైతు పంట పండించడానికి భూమి యోగ్యంగా ఉంది. ఈరోజు మనం భూమి మీద ఎక్కడికి వెళ్ళినా మనం చూడండి, అక్కడ ప్రతి చోట ఏదో ఒక మొక్క మొలుస్తారే ఉంటుందా లేదా? మన మన ప్రదేశాల్లో మొక్కలు మొలుస్తూ ఉంటాయి. ఎడారిలో సారం లేకపోయినా అక్కడ మొలవాల్సిన చెట్లు అక్కడ కూడా మొలుస్తూ ఉంటాయి. మంచు ప్రదేశాల్లో మొలవాల్సిన మొక్కలు అక్కడ కూడా మొలుస్తూ ఉంటాయి. అగ్నిపర్వతాల చుట్టూ మొలవాల్సిన మొక్కలు అక్కడ కూడా మొలుస్తాయి. దానికి అనుగుణంగా లేని ప్లేస్లో కూడా పండించే శక్తి భూమికి ఉందండి. కానీ అది పెద్ద కష్టం కాదు. ఈ భూమి మీద వ్యవసాయం చేయడం పెద్ద కష్టం కాదు, కానీ ఆత్మ సంబంధమైన వ్యవసాయం ఉంది చూసారా, అది చాలా కష్టం. ఎంత కష్టం అంటే, ఆ యొక్క వ్యవసాయం చేయడానికి అసలు మన హృదయం అనేది మనకి సహకరించలే సహకరించదు. భూ సంబంధమైన వాటినైతే చదును చేసో లేక మట్టి ఇంచుకున్నో మనం వ్యవసాయం స్టార్ట్ చేయించేమో, కానీ మనకివ్వబడిన ఒకటే హృదయం అండి. ఈ హృదయాన్ని తీసి ఇంకో హృదయాన్ని పెట్టడానికి లేదు, ఈ హృదయాన్ని అలాగని పాడు చేయడానికి కూడా లేదు. ఈ హృదయంలో ఏ పంట నువ్వు వేస్తున్నావు? మంచి పంట వేస్తే ఏం ప్రతిఫలం వస్తుంది? చెడ్డ ప్రతిఫలం ఏమన్నా వస్తుందా? మంచి పంట వేస్తే మంచి ప్రతిఫలం వస్తుంది, చెడ్డ పంట వేస్తే చెడు ఫలితఫలం వస్తుంది. అందుకే దేవుడు చెబుతున్నాడు, ఆయన నీకు ఇప్పటి వరకు ఇచ్చిన కాలాన్ని వృధా చేసేవేమో, దున్నండి. ఇప్పటి వరకు దున్నని బీడు భూములు సమాజంలో ఎంతో ఉన్నాయి. ఇప్పటి వరకు చూడని ఎన్నో బీడు భూములు సమాజంలో తిరుగుతున్నాయి. వాటిని దున్నండి. దున్నకపోతే ఏమవుతుందో తెలుసా? ఆ ఖాళీ ప్రదేశాలు సాతానుకు ఆవాసంగా మారిపోతాయి. అందుకే ఇంగ్లీష్లో ఒక చక్కటి సామెత ఉంటుంది, ఎంప్టీ మైండ్ ఈజ్ ఏ డెవిల్స్ వర్క్షాప్. ఖాళీగా ఉన్న హృదయం ఎవరి పనితనం, ఎవరి పారిశ్రామికతనం, లేక ఎవరికి ఆలయంగా మారిపోతుందంటే సాతానుకు ఆలయంగా. అందుకే మానసిక నిపుణులు కూడా చెబుతూ ఉంటారు, ఒక వ్యక్తిని ఖాళీగా ఉంచడం ఇవ్వకండి. ఆ ఖాళీగా ఉంచితే అతని మనసులో రకరకాల ఆలోచనలు అతనికి వస్తూ ఉంటాయి. ఈరోజు దేవుడు మనకిచ్చిన ఈ హృదయం అనే ఈ భూమిని ఖాళీగా ఉంచితే దాన్ని ఆక్రమించుకోవడానికి ఒకడు బయలుదేరాడండి. ఆ బయలుదేరిన వాడు ఎవడంటే అతనే సాతాడు.
అతను ఎంత ప్రమాదకరమైన వాడంటే, ఒకనాడు ఇస్కరియోతు యూదా అనే వ్యక్తి హృదయం ఖాళీగా ఉందని తెలుసుకున్నాడు. తన పనితనాన్ని అక్కడ చూపించాడు. తన దాన్ని తన ఆవాసంగా మలుచుకున్నాడు. ఆవాసంగా మలుచుకుని ఏం చేశాడో తెలుసా? ఏ వ్యక్తినైతే అప్పటి వరకు ఇస్కరియోతు యూదా గౌరవించి అతని వెంబడి నడుస్తున్నాడో ఆ వ్యక్తినే అమ్మేయడానికి పూనుకున్నాడు. పౌలు గారు కూడా తన జీవితంలో ఆయన ఎదుర్కొన్న అనేక సందర్భాల కోసం రాయిస్తూ ఒకనొక సందర్భంలో బైబిల్లో ఒక మాట అంటూ ఉంటారు. చూడగలిగితే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయానికి మనం వెళ్ళగలిగితే, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 12వ వచనము, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 12వ వచనము, తాను నిలుచున్నానని తలంచుకునేవాడు పడకుండునట్లు జాగ్రత్తగా చూసుకునే వాళ్ళు. పౌలు గారు తన జీవితంలో అనేక సంఘాలు కట్టిన ఆయన, అనేక మందికి పరిచర్య చేసిన ఆయన వారి జీవితాన్ని చూసి చెబుతున్నాడు, నాయన ఒకవేళ నువ్వు నిలుచున్నావని నీవు అనుకుంటున్నావా, పడిపోకుండా ఉండేలా చూసుకో. నీ జీవితంలో సాతాను ఏదో విధంగా నీ జీవితంలోకి రావాలనుకుంటున్నాడు. ఏదో విధంగా నీ జీవితాన్ని బుగ్గిపాలు చేయాలనుకుంటున్నాడు. అవకాశాన్ని వాడికి ఇవ్వకు. ఈరోజు అందుకే కదండి సమాజంలో నేరాలు ఘోరాలు ఎక్కువగా ఎందుకు పెరిగిపోతున్నాయంటే, ఖాళీగా ఉండే ఆ హృదయాన్ని సాతాను ఏం చేస్తున్నాడో తెలుసా? తన పని స్థలంగా మార్చుకున్నాడు. ఆ పని స్థలాల్లో క్రమమైన అక్రమమైన పనులు చేస్తున్నాడు. ఆ అక్రమమైన పనులు చేయించి మనుషులను నరకానికి పంపిస్తున్నాడు. ఈరోజు భూమి మీద మనుషులు ఎందుకు చెడుగా మారిపోతున్నారు, ఎందుకు చెడుగా ప్రవర్తిస్తున్నారంటే, మనుషులు కావాలని ఏం చేయటం లేదండి, వారి హృదయాల్లో సాతానుని వాడు ఏం చేస్తున్నాడంటే వాటిని స్వాభావిక విరుద్ధంగా వారిని మారుస్తున్నాడు. అందుకే మనుషులుగా మనం చూడగలిగితే మనుషులు అసలు దేవుని కోసమే తయారు చేయబడ్డారు. అలాంటి మనుషులు సాతాను కోసం ఎందుకు విక్రయింపబడుతున్నారంటే, మనుషుల హృదయాలు సాతాను పరిస్థలాలుగా మారిపోయాయి. అలాంటి తరుణంలో దేవుడు నీతో అంటున్నమాట, ఆయన ఇంకా దున్నబడని అనేక ప్రాంతాలు ఉన్నాయి, దున్నబడని అనేక పంట పొలాలు ఉన్నాయి, వాటిని కాపాడడానికి నువ్వు బయలుదేరవా? ఆత్మీయ వ్యవసాయం చేయడానికి నువ్వు బయలుదేరవా? దున్నబడుతున్న దేవుని పిల్లలు శారీరకంగానూ దున్నబడుతున్నారు, మనుషుల చేత, మనుష్య సమాజం చేత. ఆత్మీయంగా వారు దున్నబడాలి, ఒక ప్రతి క్రైస్తవుని చేత. అందుకే బైబిల్లో ఎప్పుడు చూసినా పురికొల్పండి అనే మాట రాయిస్తూ ఉంటాడు. పురికొల్పడం అంటే ఏంటో తెలుసా? హృదయపు లోతుల్లో ఉన్న వాక్యాన్ని తిరిగి పైకి తీసుకురావడం. నువ్వు మాట్లాడే ప్రతి మాట ఎలా ఉండాలో తెలుసా? వారి శారీరక మాటలు వారు మాట్లాడుకుంటూ ఉంటే నువ్వు వెళ్ళి ఒక ఆత్మీయమైన మాట అనగానే వారు పురికొల్పబడాలి, అనగా మోటివేట్ అవ్వాలి, అనగా మన భాషలో ఇందాక నేను చెప్పినట్టుగా అయితే వారి హృదయపు లోతుల్లో ఉన్న వాక్యం పైకొచ్చి వారిని నడిపించే విధంగా ఉండాలి. ఈరోజు మనం పురికొల్పగలుగుతున్నామా? ఎంతమంది హృదయాలను మనం దున్ని చదును చేసి మన దేవుని కోసం మనం సిద్ధపరిచాం? ఆలోచించండి, ఖాళీగా మన హృదయమే ఉందా, లేక మన హృదయాలు ఖాళీగా ఉంచుకోకుండా దేవుని పనిలో నిమగ్నం అవుతున్నామా? చివరిగా ఒక మాట అయితే నేను చూపించలేని ముగించబోతున్నాను. ఆ మాటను మనం చూడగలిగితే పేతురుగారికి రాసిన మొదటి పత్రిక, అపొస్తలుడైన పేతురుగారు తన చివరి కడవరి సంఘాలకు కొన్ని పత్రికలు రాస్తారు, రెండు పత్రికలు. ఆ పత్రికలో మొదటి పత్రికకు మనం వెళ్ళగలిగితే, మొదటి పత్రిక 1వ అధ్యాయము 12వ వచనం, అపొస్తలుడైన పేతురు గారు తన సంఘాలకు కొన్ని పత్రికలు రాశారు. ఆ పత్రికల్లో మొదటి పత్రిక 1వ 12వ వచనం, అందరు మీ చేతుల్లో బైబిల్ తీసి చూడగలిగితే, అపొస్తలుడైన పౌలు గారు పేతురు గారు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 12వ వచనం చదువుతున్నాను, వినండి. పరలోకంలో నుండి పంపబడిన పరిశుద్ధాత్మ వలన మీకు సువార్త ప్రకటించిన వారి ద్వారా ఒకప్పుడు తెలుపబడిన ఈ సంగతుల విషయమై తమ కొరకు కాదు కానీ మీ కొరకే తాము పరిచర్య చేసిన సంగతి వారికి బయలుపరచబడెను. దేవదూతలు ఈ కార్యములను తొంగి చూడగోరుచున్నారు. కాబట్టి మీ మనస్సు అను నడుము కట్టుకుని నిబ్బరమైన బుద్ధి గలవారే. యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు తేబడు కృప విషయమై సంపూర్ణ నిరీక్షణ కలిగి ఉండు. ఏమని మాట్లాడుతున్నాడంటే, ఒకనాడు మీకు చేయబడిన ఈ స్వార్త వారి కోసమేమీ కాదు, మీకోసమే చేశారు.
మీ హృదయాలు మారడానికి ఒకనాడు దేవుడు అపోస్తుల ద్వారా కానివ్వండి, దైవ సేవకుల ద్వారా కానివ్వండి, ప్రవక్తల ద్వారా కానివ్వండి, ఎందుకు కష్టపడ్డాడంటే, ఎందుకు స్వార్థ చేయించాడంటే, మీ హృదయాలు దున్నబడ్డానికి అయితే కడవరి కాలం వచ్చేసింది. అనగా రిజల్ట్ అనౌన్స్ చేసే డేట్ వచ్చింది. ఈ రిజల్ట్ అనౌన్స్ చేసే ఈ డేట్ కల్లా మీరు చేయాల్సిన పని ఏంటంటే, మీ హృదయాలు సంపూర్ణమైనగా ఉండాలి. హృదయం ఎలా ఉండాలో తెలుసా? ఒక నడుము కట్టుకుని, ఒక వ్యవసాయం చేసే ముందు దున్నిన నేల ఎలాగైతే వ్యవసాయానికి సిద్ధంగా ఉంటుందో, నీ బ్రతుకు కూడా సిద్ధంగా ఉండాలి. నీ బ్రతుకు ఈరోజు దున్నబడుతుందంటే రెండు కారణాలయ్యా, వాటిని గుర్తించుకో. మొదటి, నీవు పాపం చేసావేమో, దానివల్ల నీ యొక్క జీవితం దున్నబడుతుంది. రెండవది, నీవు ఇంకా మారలేదేమో, నీవు మారడానికి నీ జీవితం దున్నబడుతుంది. ఇది శ్రమ అనుకుంటారో శోధన అనుకుంటారో, దేవుడు తన పిల్లల్ని ఆయత్తపరచడానికి, తన పిల్లల్ని సిద్ధపరచడానికి ఈ ప్రక్రియనైతే ఎన్నుకున్నాడు. దున్నబడుతున్న దేవుని పిల్లలు ఎవరో కాదండి. ఒకనాడు శారీరకంగా ఇశ్రాయేలీయులు దున్నబడ్డారు, కానీ అవి బంజరు భూములు, పనికిరానివ్వండి. ఈరోజు యేసుక్రీస్తు వారిని మనకు మాదిరిగా చూపించి దున్నాడండి, ప్రతిఫలం కనిపించింది. ఈరోజు దేవుడు మనల్ని దున్నుతూనే ఉన్నాడండి, తన వాక్యం అనే ఖడ్గము చేత, వాక్యం అనే నాగలి చేత. స్పందించే హృదయాలు కలిగి ఉన్నామా? ఒకవేళ నీ జీవితం భూమి కాదండి, నా జీవితం రాతి లాంటిదంటే, ఆ రాతిని బద్దలు చేయడానికి కూడా దేవుడు సిద్ధంగా ఉన్నాడు. అందుకే యిర్మీయా గ్రంథంలో ఒకానొక మాట అంటున్నాడు, నా వాక్యం ఎలాంటిది తెలుసా? బండను బద్దలు చేయి సుత్తి వంటిది కాదా? ఎలాగైనా దేవునికి రావాలని ఆయన ప్రతిసారి కోరుకుంటున్నాడు. అందుకే తన వాక్యాన్ని తేనె అంటున్నాడు, తన వాక్యాన్ని పాలు అంటున్నాడు, తన వాక్యాన్ని మన అందరికి కావాల్సిన రాయి అంటున్నాడు, తన వాక్యాన్ని మన అందరికి కావాల్సిన జీవవృక్ష ఫలాలని చెబుతున్నాడు. ఇన్ని విధాలుగా ఎందుకు చెప్పాడంటే, ప్రతి విధమైన వారికి అర్థం కావాలి. ఈరోజు మనందరం తినేవాళ్ళకి బాగా అర్థం కావాలని రొట్టె అని చెప్పాడు, తాగేవాళ్ళకి బాగా అర్థం కావాలని ద్రాక్షరసం అని చెప్పాడు, ఉండేవాళ్ళకి బాగా అర్థం కావాలని ఇంటికి మూలరాయి అని చెప్పాడు, ప్రకృతిని బాగా గమనించే వారికి తాను ఒక గొర్రె పిల్ల అని చెప్పాడు, తాను ఒక సూర్యుడు అని చెప్పుకున్నాడు. ప్రతి వారికి అర్థం కావాలని దేవుడు కోరుకున్నాడు. నీ జీవితాలు దేవునికి అప్పగిస్తే ఆయన దున్నిదాన్ని సిద్ధం చేస్తాడు. దేనికోసం అంటే, రాబోతుంది ఒక రోజు, ఆ రోజు నీవు నిత్యమైన లోకానికి వెళ్ళాలంటే నీ జీవితం దున్నబడాలి. రెండవది, నీ జీవితము సంపూర్ణముగా మారాలి. ఆ సంపూర్ణముగా మారిన రోజు నువ్వు దున్నబడిన దేవుని కుమారుడివి. హృదయాన్ని దేవుని కోసం దున్నించుకోగలుగుతున్నావా? హృదయాన్ని మొక్క చెక్కలు చేసుకోగలుగుతున్నావు? విరిగి నలిగిన మనసే యెహోవాకు ఇష్టమైన బలి, ఆ ఇష్టమైన బలి నీ నుంచి దేవునికి అప్పగించగలుగుతున్నావా? అప్పగించిన నాడు దేవుడు నీ నుంచి కోరుకునేది ఇంకేమీ లేదండి. దేవునికి నీకన్నా ఇష్టమైన వాడు ఈ ప్రపంచంలో ఇంకెవరు లేరు. ఆలోచించండి, ఈరోజు మనకు దేవుడు ఈ సమయాన్ని ఎందుకు ఇచ్చాడు? ఈ మాటలు, ఈ కొద్ది మాటలు నేను చెప్పేవి చాలా కొద్ది మాటలు, ఇంకా బైబిల్లో చాలా విషయాలు ఉన్నాయి. ఈ కొద్ది మాటలు దేవుడు మనకి ఎందుకు వినిపింప చేశాడంటే, ఈ కొద్ది మాటల్లో మనలో కొంత ఉజ్జీవాన్నైనా తీసుకురావాలని వచ్చేమో. ఆలోచించండి, దేవుని యొక్క చేతులకి, దేవుని యొక్క హృదయానికి, దేవుని పనులకు మీ జీవితాన్ని అప్పగించండి. ఆయనే మిమ్మల్ని సిద్ధపరుస్తాడు. సర్వసృష్టిని సిద్ధపరిచిన ఆయన మీ హృదయాన్ని సిద్ధపరచలేడా? సర్వసృష్టిని ఇంత అందంగా తీర్చిదిద్దిన ఆయన మీ హృదయాన్ని, మీ జీవితాన్ని అందంగా తీర్చిదిద్దలేడా? ఆలోచించండి, చక్కటి నిర్ణయాన్ని తీసుకోండి. దేవుని కృపకు పాత్రలు కండి. మీ జీవితాన్ని ఆయన చేతికి అప్పగించండి. ఆయన దున్నుతాడు, మీ జీవితాన్ని సిద్ధపరుస్తాడు. ఆ సిద్ధపరిచిన హృదయాలు మాత్రమే మరి నిత్యరాజ్య లోకానికి చేరుకుంటాయి. అప్పటి వరకు దేవుని కృప నిమిత్తం వచ్చిన ప్రార్థన చేసుకునే అంశాన్ని అయితే మనం ముగించుకుందాం. అందరూ కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున మాకంత తండ్రి, ఈ చక్కటి సమయాన్ని, సందర్భాన్ని మాకు దయచేసినందుకు వందనాలు తండ్రి. ఈ చక్కటి సమయంలో అనేక మంచి మాటలు మేము ఆలకించాం తండ్రి. నీ పిల్లలకి కొద్ది మాటలే చెప్పాను తండ్రి, కొద్ది సమయమే చెప్పాను తండ్రి, కానీ వారి హృదయాలు మారుతాయని నేను అనుకుంటున్నాను తండ్రి. విరమడిన ప్రతి మాట మా జీవితంలో ఉజ్జీవాన్ని తేగలటకు సహాయం అనుగ్రహించండి తండ్రి. మేము చేస్తున్న ప్రతి పని ద్వారా మా జీవితాల్లో నిండి చూపించగలటకు సహాయం అనుగ్రహిస్తానని కోరుకుంటున్నాను. మళ్ళా వచ్చే వారం వరకు మా జీవితాలు మేము దున్నుకుంటున్నాయి వాక్యం అనే కొడవలి చేత. మా జీవితాన్ని మేము మీకోసం సిద్ధపరచుకోగలుగుతూ సహాయం అనుగ్రహిస్తానని కోరుకుంటున్నాం. మరలా తండ్రి, నేను పిలుచుకునే భాగ్యాన్ని మాకు ఎప్పటికీ దయచేస్తానని ఈ చిన్న ప్రార్థన యేసుక్రీస్తు వారి నామం నడి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. సదుకాని మీ అందరికీ ప్రభు పేట నా వందనాలు.